మీరెప్పుడైనా రాక్షసుని చూసారా? నల్లటి ఆకారం, తలపై కొమ్ములు, పొడవాటి గోళ్ళు, పదునైన కోరలు, ఇలాంటి రాక్షసుడు మీకెప్పుడైనా కనిపించాడా? మీకేమైనా పిచ్చా, అలాంటి రాక్షసులు నిజంగా ఎక్కడుంటారు అని అంటారా? అయితే ఇప్పుడు అలాంటి రాక్షసుడే పరిచయం చేస్తున్నాను. కలియుగంలో అసలైన రాక్షసుణ్ణి మీ కళ్ళకు చూపిస్తున్నాం. అయితే అతడు పుట్టినప్పటి నుంచి ఇలా లేడు. ఎన్నో శస్త్రచికిత్సలు చేయించుకుని అతి కష్టం మీద ఇలా తయారయ్యాడు. ఎవరైనా అందంగా మెరిసిపోవాలనుకుంటారు, చుట్టుపక్కల వారిని తన అందంతో ఇంప్రెస్ చేయాలనుకుంటారు. కానీ బ్రెజిల్కు చెందిన 44 ఏళ్ల మైకేల్ ఫారడో ప్రదో మాత్రం అలా అనుకోలేదు. తాను అందరికంటే భిన్నంగా, విచిత్రంగా కనిపించాలని అనుకున్నాడు. అంతే, తన వెర్రికి పదును పెట్టి కలియుగ రాక్షసుడిలా మారాడు. ఇప్పుడు అతడి రూపాన్ని ఎవరైనా ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా జడుచుకుంటారు. అయితే ఈ రూపం అతడికి అంత సులభంగా రాలేదు. ఎంతో కష్టపడి ఈ రూపాన్ని తెచ్చుకున్నాడు. శస్త్రచికిత్స ద్వారా తలపై కొమ్ములు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత నాలుకను మధ్యకు చీల్చి రెండుగా చేయించుకున్నాడు. నోట్లో పక్కపళ్లను తొలగించి వాటి స్థానంలో బయటకు పొడుచుకుని వచ్చేలా 4-5 కోరలను ఏర్పాటు చేయించుకున్నాడు. అవి వెండితో చేయించుకున్నాడు. ముక్కు, చెవులను ముక్కలుగా కోయించుకున్నాడు. శరీరంపై కదుములు కనిపించేందుకు అనేక ఆపరేషన్లు చేయించుకున్నాడు. అయితే ఇవన్నీ చేయించుకున్నా తాను ఇంకా మనిషిలాగే కనిపిస్తున్నానని అనుకున్నాడో ఏమో. తాజాగా తన చేతి వేళ్లను సైతం కట్ చేయించుకున్నాడు. ఎడమ చేతిలో ఉంగరం వేలు, కుడి చేతిలో మధ్య వేలును తొలగించుకున్నాడు. వేళ్లు కట్ చేసిన అనంతరం ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ప్రదో దీనికోసం 80,000 వరకు చెల్లించాడని చెప్తున్నాడు. ప్రదో సాధారణంగా ఓ టాటూ ఆర్టిస్ట్. ఆ పిచ్చి వల్ల అతడు తన శరీరం మొత్తం టాటూలతో నింపేసుకున్నాడు. అయితే టాటూలు వేయించుకునేటప్పుడు తనకు పెద్దగా నొప్పి పుట్టదని, అందువల్ల ఇన్ని మార్పులు చేయించుకోవటం సులభమైందని చెప్తున్నాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ప్రదో ఇలా మారడంలో ప్రధాన పాత్ర అతడి భార్యదే. ఇతడి భార్య బాడీ మోడిఫికేషన్స్లో నిపుణురాలు కావడంతో తన భర్త ఎలా కోరుకుంటే అలా అతన్ని మార్చేస్తోంది. అంటే ప్రదో శరీరంలో కనిపించే ప్రతి మార్పుకు అతడి భార్యే కారణం అన్నమాట. ఏదేమైనా వెర్రి 1000 తలలేస్తుందంటారు. ఈ మాట ప్రదోకు సరిగ్గా సెట్ అవుతుంది. ఏమంటారు?